ప్రభుత్వాలు రైతులపై చేసిన నిర్లక్ష్యం వల్లే రైస్ మిల్లులు అన్ని కూడా మూతపడ్డాయని, రైస్ మిల్లు యజమానులు చాలా నష్టపోయారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. చిన్నశంకరంపేట మండలం సాలిపేటే గ్రామంలో నూతనంగా నిర్మించిన వాయుపుత్ర రైస్ మిల్ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రపాల్, స్థానిక సర్పంచ్ పోజయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, సప్లై జిల్లా అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మక్కువతో రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ 24 గంటల కరెంటు రైతులకు అందించడమే కాకుండా రైతులు పెట్టుబడి నిమిత్తం అప్పుల పాలు కాకూడదని చెప్పి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎకరానికి 5,000 రెండు పంటలకు గాను మరి 10,000 రూపాయలు అందజేయడం మొన్న 27వ డేట్ నాడు మరి రైతులకు సంబంధించిన రైతు బంధు రాష్ట్రానికి ఉన్న రైతులందరి పేరు మీద అకౌంట్లోకి చేరుకోవడం జరిగింది. గతంలో గత ప్రభుత్వాలను చూసుకుంటే రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి రైస్ మిల్స్ అన్ని కూడా కుప్పగూలినాయి. ఎవరు కూడా రైస్ మిల్ నడిపించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పంట ఎక్కడ కూడా రాకపోవడం వల్ల రైస్ మిల్లని నష్టాల్లోకి నెట్టివేయబడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట దిగుబడి ఎక్కువైపోయింది. మరి అన్ని రకాల పంటలను కూడా వేసుకుంటా ఉన్నారు. రైతులు మరి సంతోషంగా ఉన్నారు. వీటిని మరి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతతో నిలదొక్కుని రైతులకు అందుబాటులో ఉండి రైతుల పంటను కొని రైతులకు ఆచారణగా ఉంటూ మరి రైస్ మిల్స్ కూడా ఈరోజు కృషి చేయడం కోసం ముందుకొస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రైతులకు సంబంధించి పంట విషయంలో మరి పండించిన పంటను కొనడం విషయంలో కావచ్చు, వాళ్ళకు సహకరించే విషయంలో కావచ్చు, వాళ్ళకు మరి రేటు గిట్టుబాటు ధర కల్పించడంలో కావచ్చు, మరి వాళ్ళకు ఏకైనా ఇబ్బందులుంటే సహకరించే విధంగా రైస్ మిల్స్ అన్ని కూడా రైతులకు అందుబాటులో ఉండి మరి కృషి చేయాలే. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మా సపోర్ట్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.